నా పేరు శివకుమార్ అండి. మాది రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్, ఫార్మ్ ఫ్రెష్ చికెన్ అండ్ మీట్ అండ్ ఫిష్ సెంటర్. లాక్డౌన్కు ముందు చైనాలో కరోనా వచ్చినప్పుడు మన దగ్గర సేల్ మొత్తం పడిపోయింది. ఎగ్స్ కానీ చికెన్ కానీ ఇక్కడ తింటం మానేశారు. చికెన్ 30 రూపాయలు కేజీ కూడా అయిపోయింది. ఫ్రీగా కోళ్ళు కూడా ఫ్రీగా ఇచ్చిన రోజులు వచ్చేసిన మార్చి నెలలో. ఇక్కడ మన దగ్గరకు వచ్చే వరకు లాక్డౌన్ స్టార్ట్ అయిన కాడి నుంచి జనాల్లో అవేర్నెస్ కూడా పెరిగి చికెన్ తింటాం కానీ ఎగ్స్ తింటాం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందనేసి బాగా తింటున్నారు. ఎగ్ సేల్ బాగుంది, చికెన్ సేల్ బాగుంది. మన కేసీఆర్ సారు వీళ్ళు చెప్పిన కాడి నుంచి ఇక జనాల్లో అవేర్నెస్ పెరిగి చికెన్ తింటాం కానీ ఎగ్స్ తింటాం కానీ ఎక్కువ తింటున్నారు, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అంతకుముందు మొత్తం చాలా మార్చి నెల మొత్తం అసలు చికెన్ బిజినెస్ లేదు. అసలు ప్రొడక్షన్ బాగుంది, ప్రొడక్షన్ ఎక్కువే ఉంది. ఇప్పుడు సేల్ ఎక్కువే ఉంది, రేటు కూడా ఎక్కువే ఉంది. ఈరోజు రేటు 170 రూపాయలు ఉంది. లాస్ట్ 2 డేస్ బ్యాక్ 200 అబౌ ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గింది. తగ్గి 170-180 వరకు వచ్చింది. మేము 5 క్వింటాల వరకు అమ్ముతాం, 5-6 క్వింటాల అమ్ముతాం. సండే రోజు 1 టన్ 1.5 టన్ అవుతుంది. ఎగ్స్ వచ్చేసి రోజుకి 3000-4000 దాకా వెళ్తాయి. ఎగ్స్ అంటే 100-150 ట్రేస్ వెళ్తాయి మనకి. అంటే జూబ్లీ హిల్స్ ఏరియాలో సేల్ ఎక్కువ ఉంటుంది. కొంచెం మాస్ ఏరియాలలో ఏమవుతుంది అంటే కొంచెం పబ్లిక్ దగ్గర అమౌంట్ లేక పనులు లేక కొంచెం తక్కువ ఉంటుంది సార్. మనం పబ్లిక్ని కూడా దూరం నిలబెట్టి మినిమం 3 ఫీట్ల దూరంలో నిలబడి లైన్ 1 బై 1 వస్తారు లోపలికి. ప్లస్ మనకి శానిటైజర్లు గ్లౌజులు అన్నీ యూజ్ చేస్తారు. ఫ్యూచర్లో ఇంకా పెరిగిద్ది, సమ్మర్ కదా, కొంచెం ప్రొడక్షన్ కూడా తక్కువ, కోళ్ళు అవి కొంచెం తక్కువ అయితే ఇంకా రేట్ ఎక్కువ పెరిగింది. మటన్ సేల్ బాగుంది, ఫిష్ ఇది కూడా బాగుంది. ఫిష్ తక్కువ రావట్లేదు, మార్కెట్లో ఉండట్లే కదా, ఫిష్ కానీ మటన్ మార్కెట్లో ఉండట్లే. అవి సేల్ ఎక్కువ ఉన్నాయి కానీ కాస్ట్ ఎక్కువ అవుతుంది. మన చికెన్ ఫిష్కి మార్కెట్ ఉండట్లే. ఏమైనా వస్తే సండే గింట వస్తే తీసుకొస్తున్నారు, రేట్ ఎక్కువ ఉన్నాయి. ఫిష్ రేట్ వచ్చేసి మన అంటే కొరమీన్ వచ్చేసి 700-720 అట్లా ఉంది. మటన్ వచ్చేసి 700-800 వరకు నడుస్తుంది. లాక్డౌన్ టైంలోనే ఎక్కువ సేల్. రీజన్ అంటే ఇక జనాలు పబ్లిక్ ఇంట్లోనే ఉంటున్నారు, ఈరోజు ఏదో ఒకటి నాన్ వెజ్ తింటున్నారు. ప్లస్ ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది అనేసి చికెన్ తింటాం వల్ల, ఎగ్స్ తింటాం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది, కొంచెం స్టాండర్డ్గా ఉంటారు అది ఇది అనేసి ఎక్కువ తింటున్నారు. ఎగ్స్ కానీ చికెన్ కానీ మటన్ కానీ ఫస్ట్ స్టార్టింగ్లో బాగా ఎక్కువ ఉండే, ఇప్పుడు కొద్దిగా పబ్లిక్ దగ్గర కూడా డబ్బులు అమౌంట్ టైట్ అయిపోయినట్టుంది, కొంచెం తగ్గుతుంది. లాక్డౌన్ ఇంకా పొడిగించారంటే రేట్ ఎక్కువ అవుతుంది, ఇంకా పెరుగుతాయి. మనకి ఫిష్ వచ్చేసి మార్కెట్ నుంచే, మార్కెట్లో అంటే వాళ్ళు ఏమైనా తీసుకొచ్చి సప్లై చేస్తారు, మార్కెట్ అయితే లేదు కదా, వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చిపోతారు. లేకపోతే లేదు, 15-20 డేస్ నుంచి ఫిష్ కూడా లేదు అసలుకి. మటన్ మనం అతను వాళ్ళు ఏటలు కొనుక్కొని మనకి ఇంటి దగ్గరే కావచ్చు. చికెన్ మనకి చుట్టుపక్కల ఉన్నాయి కదా ఫార్మ్స్, మా ఓన్ వెహికల్ వెళ్తుంది తీసుకొని వస్తాం.